हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी लावण्य मन फैमिली फ्रेंड्स वाल पाप बर्थडे की मनल्नी इनवाइट चेसारु अंदुके ई रोज इक्कडिकि वच्चाम मनमु ई रोज वाल सेकंड पाप थर्ड बर्थडे बर्थडे बेबी पेर सहना तन नेम कूडा चाला बागुंदी कदा तनलागे मन फ्रेंड वाल सूपर गा डेकोरेट चेसारु कदा बेलून्स अन्नी बेलून्स कलर कांबिनेशन कूडा चाला बागुंदी कदा चूडडानिकि ఈ బర్త్డే ని మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పాటియో ఉంది ఈ పాటియోలో సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ పాప బర్త్డే ని ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది ఈ ఓపెన్ ప్లేస్ లో సెలబ్రేట్ చేస్తుంటే బలే థ్రిల్ గా అనిపిస్తుంది ఈ బర్త్డే పార్టీకి 4 ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేశారు పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి క్లోజ్ టు 20 మెంబర్స్ ఉంటాము ఈ 20 మెంబర్స్ కి సరిపోయినంత ఫుడ్ మా ఫ్రెండ్ ఒక్కరే కుక్ చేశారు తను చాలా ఫాస్ట్ గా కుక్ చేస్తారు అలాగే ఫుడ్ సూపర్ టేస్టీగా కూడా చేస్తారు ఈ బర్త్డే పార్టీలో వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి సంబంధించిన ఫుడ్స్ మా ఫ్రెండ్ రెడీ చేసి పెట్టారు ఇంతకు ముందు వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు వేరే వేరే ప్లేసెస్ కి చేంజ్ అయిపోయారు ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోటోస్ దిగడానికి ఒక్కొక్క ఫ్యామిలీని పిలుస్తున్నారు ఇప్పుడు ఫోటోస్ దిగుతున్న ఫ్యామిలీ కూడా ఇంతకు ముందు మన అపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళు చాలా రోజుల తర్వాత అందర్ని మీట్ అవటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా బర్త్డే బేబీతో ఫోటోస్ తీసుకుంటున్నాము పాత ఫ్రెండ్స్ ని రీయూనియన్ అప్పుడు కలిస్తే ఎంత రిఫ్రెష్ గా ఉంటుందో అంత రిఫ్రెష్ గా ఉంది నాకైతే మా ఫ్రెండ్ చూడండి ఎన్ని రకాల వంటలు చేసి పెట్టారో కదా లెఫ్ట్ సైడ్ అంతా నాన్ వెజ్ రొయ్యల కర్రీ చికెన్ కర్రీ మిడిల్ లో ఉండేవి వెజ్ రోల్స్ అలాగే జీరా రైస్ కూడా చేశారు అందరూ తినేటట్లు రైట్ సైడ్ ఉండేవి వెజ్ వాళ్ళకి ఇవన్నీ పన్నీర్ కర్రీ అలాగే ముద్దపప్పు రసము ఆవకాయ నెయ్యి కూడా పెట్టారు ఆ క్లిప్ మిస్ అయ్యింది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి సూపర్ కాంబినేషన్ కదా ఎప్పుడు తిన్నా కానీ వీటితో పాటు పిల్లలకి ఫ్రూట్ జ్యూసెస్ అలాగే స్నాక్స్ పెద్దవాళ్ళకైతే కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు మేమైతే వెజ్ నాన్ వెజ్ రెండు తింటాం గనుక ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశాము అలాగే ఫుడ్ సూపర్ టేస్ట్ ఉండింది మేము లేడీస్ అయితే చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఫుల్ కబుర్లు చెప్పుకున్నాము ఇంకా లేడీస్ కలిసామంటే ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాం కదా పనిలో పని మేమైతే రెసిపీస్ కూడా అడిగేశాం మా ఫ్రెండ్ని అలాగే జెంట్స్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పుకొని పిల్లలందరూ కూడా బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళ ఇంట్లో ఇంకా అది సరిపోదన్నట్లు మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా ఫన్ సిటీలో టికెట్స్ కూడా బుక్ చేశారు పిల్లల కోసమని ఇప్పుడు అందరము పిల్లల్ని తీసుకొని ఫన్ సిటీకి వచ్చాము ఇక్కడే ట్రాంపోలిన్ పార్క్ కూడా ఉంది ఇప్పుడు టైం నైట్ 9 అవుతుంది ఈ టైంలో లోపలికి వెళ్తున్నాం మేము బయటకు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో మరి ఇక్కడ చూడండి ఒక ఆవిడ వాళ్ళ పిల్లల్ని లోపల ఆడించారు ఇంతవరకు ఇప్పుడే బయటికి తీసుకుని వస్తున్నారు మనం ఫన్ సిటీ లోపలికి వచ్చేసాము ఇక్కడ పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అలాగే చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాకపోతే ఏం కావాలన్నా మనీ పే చేసి కొనుక్కోవాల్సిందే మనము ఈ ఫన్ సిటీలో పిల్లలు ఆడుకోవాలంటే అవర్స్ లెక్క ఛార్జ్ చేస్తారు 1 అవర్ కి ఈచ్ కిడ్ కి క్లోజ్ టు $20 తీసుకుంటారు ఇంకి $20 కాకుండా మనం సాక్సెస్ కూడా వీల్ దగ్గరే కొనుక్కోవాలంట మనం వేసుకునే సాక్సెస్ అలౌ చేయరంట ట్రాంపోలిన్ పై జంప్ చేయడానికి మనం కావాలనుకుంటే ఈ ఫన్ సిటీలోనే బర్త్డే పార్టీస్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాకపోతే దానికి వేరే కాస్ట్ ఉంటుంది ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు జంప్ చేస్తున్నారు బల్లే ముద్దు ముద్దుగా జంప్ చేస్తున్నారు కదా చిన్న పిల్లలు ఇక్కడ ఒక అబ్బాయి వాళ్ళ మదర్ ని పైన ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాడు చూడండి ఏరి అంత కలర్ఫుల్ లైట్స్ తో బల్లే ఉంది కదా చూడడానికి ఈచ్ పర్సన్ $5 పే చేయాలంట ఈ కార్ తో ప్లే చేయాలంటే ఇక్కడ చూడండి కొంతమంది పిల్లలు బోర్డ్ గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకొంతమంది పిల్లలు స్వింగ్ తో బలే ఆడుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి ఇంకొంతమంది పిల్లలు బలే జంప్ చేస్తున్నారు కదా ట్రాంపోలిన్ పైన ఇక్కడ కొంతమంది టీనేజర్స్ బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు చూడడానికి అందరూ ఒకే సైజ్ లో ఉన్నారు కదా ఇక్కడ చూడండి ఎన్ని మసాజ్ చైర్స్ ఉన్నాయో పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు అవసరమైతే మసాజ్ కూడా చేపించుకుంటారు ఈ చైర్స్ లో కూర్చొని కాకపోతే మనం మనీ పే చేయాలి ఇది ఫ్రీ కాదు ఎన్ని చైర్స్ ఉన్నాయో కదా ఇక్కడ చూడండి ఎంత మంది ఇండియన్స్ ఉన్నారు కదా బర్త్డే పార్టీని ఇక్కడ సెలబ్రేట్ చేసినట్లున్నారు అందుకేనేమో ఇంతమంది వచ్చారు
మా పాపకి జంప్ చేయటం రావట్లేదు, మా అబ్బాయి వచ్చి చూపిస్తున్నాడు ఎలా జంప్ చేయాలేంటని. మా పాప ఇంకా 1.5 ఇయర్ ఓల్డ్ కనుక తనకు తెలియట్లేదు ఎలా జంప్ చేయాలేంటని. తన ఏజ్ కూడా సరిపోదు కదా జంప్ చేయటానికి. మా వాడు మా పాపకి ఎంత చెప్పినా జంప్ చేయటం రావట్లేదు మా పాపకి. అందుకే ఇంకా తను సపరేట్గా ఆడుకోవటానికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అన్న కోసం తను కూడా వెళ్తుంది చూడండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఏజ్తో సంబంధం లేకుండా. ఇక్కడ చూడండి ఇంకొంతమంది పిల్లలు ఎయిర్ బెలూన్స్తో ఎలా ఫైట్ చేస్తున్నారు. ఒకరినొకరు ఎంత గుద్దుకునే కానీ వాళ్ళకి దెబ్బలు అయితే తగలవు కదా. అందుకే పేరెంట్స్ కూడా రిలాక్స్ అయిపోయారు. వాళ్ళు ఎంత ఆడుకునే కానీ వాళ్ళకైతే దెబ్బలు తగలవని వాళ్ళు హ్యాపీగా పేరెంట్స్ అందరూ చైర్స్లో కూర్చొని చూస్తున్నారు పిల్లలు ఆడుకోవటం. ఇంకా వీళ్ళకి బోర్ కొట్టినంత వరకు ఈ గేమ్ ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొని బాల్స్ దగ్గరికి వచ్చాము. ఈ కలర్ కలర్ బాల్స్తో భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. మా పిల్లలు చూడండి స్లైడ్స్లో జారుకుని ఎలా వస్తున్నారు పైనుంచి. పెద్దవాళ్ళు కూడా బాల్స్లో కూర్చొని ఆడుకోవాలనిపించేలా ఉన్నాయి ఇక్కడ బాల్స్ అన్నీ కలర్ఫుల్గా. మా అబ్బాయి చూడండి వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి సపరేట్గా కూర్చొని పెట్టేస్తున్నాడు. ఈ బాల్స్ మధ్యలో మా పాప సగం బాడీయే కనిపిస్తుంది కూర్చోవటం వల్ల. మా పాపను తీసుకుని మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ ఫన్ సిటీకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప అయితే ఇంట్లో ఉంచి ఉంచి ఒకసారి బయటికి తీసుకురావటం వల్ల. ఇప్పుడు 9 to 10 అవుతుందేమో టైము, అయినా అలసిపోకుండా ఎలా ఆడుకుంటుందో చూడండి. తన ఫేస్లో నిద్రమోహం కూడా కనిపించట్లేదు కదా. మా పాపకు అసలు తనివి తీరటం లేదు, నాన్ స్టాప్గా ఆడుకుంటూనే ఉంది బాల్స్తో. ఎన్నిసార్లు బయటికి రమ్మని పిలిచినా రావటం లేదు. భలే క్యూట్గా ఆడుకుంటుంది చూడండి. ఇంకా పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ బాల్స్తో, పెద్దపిల్లలు చిన్నపిల్లలందరూ. లోపల బాల్స్తో ఆడుకొని కొంతమంది పిల్లలు ఈ బాల్స్ని బయటకు కూడా విసిరేశారు. ఇక్కడ చూడండి ఎన్ని బాల్స్ విసిరేశారు. ఈ స్టాఫ్కి క్లీనింగ్ ఒక పెద్ద పని అయిపోతుంది పాపం. ఇక్కడ పిల్లలకి కొన్ని అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉన్నాయి. మా అబ్బాయి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాప వెళ్తున్నారు ట్రై చేయటానికి. వాళ్ళకి చూడండి బెల్ట్స్ వేశారు, ఆ బెల్ట్స్కి రోప్స్ని కూడా తగిలిస్తారు సేఫ్టీగా వాళ్ళు ఎక్కడైనా కాలు స్లిప్ అయితే పడిపోకుండా. ఇక్కడ ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి రోప్ లింక్ చేస్తున్నారు తన బెల్ట్కి. అది ఇలా స్వింగ్లా మూవ్ అవుతుంది, అయినా తను భయపడకుండా భలే వాక్ చేస్తుంది కదా. మా అబ్బాయి కూడా రోప్ పెట్టేశారు ఆయన. మా అబ్బాయి కూడా ఎక్కుతున్నాడు ల్యాడర్ని. తను ఎక్కే ల్యాడర్ కూడా స్వింగ్లా మూవ్ అవుతుంది. ఇప్పుడు మా వాడు ఇంకొకటి ట్రై చేస్తున్నాడు. వాడు రోప్ సెట్ చేసుకుంటున్నాడు స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా. అది చాలా హైట్లో పెట్టారు, ఎలా చేస్తాడు ఏంటో నేనైతే భయపడుతున్నాను. సెకండ్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాడు మా వాడు. ఇప్పుడు 3rd ట్రై చేస్తున్నాడు. ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే చాలు ఇలాంటి ప్లేసులకు తీసుకువెళ్ళమని పిల్లలు అడుగుతుంటారు పేరెంట్స్ని. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి మా పాపతో పాటే ఆడుతున్నాడు. మా పాప ఎక్కడుంటే అక్కడికే వస్తున్నాడు. ఈ షార్ట్ టైంలోనే మా పాపకు ఒక ఫ్రెండ్ కూడా దొరికాడు. వాళ్ళు కాసేపు భలే ఆడుకున్నారు. మా పాప చూడండి జంప్ చేయడానికి ట్రై చేస్తుంది, తన వల్ల కావటం లేదు పాపం. ఇందాక మనం టీనేజర్స్ అమ్మాయిలను అక్కడ చూసాం కదా, వాళ్ళే ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఆడుకుంటున్నారు. వీళ్ళు భలే ఎగురుతున్నారు చూడండి. వీళ్ళు ఎగిరి ఎగిరి సన్నగైపోయినట్లున్నారు, ఎంత బక్కగున్నారో కదా చూడటానికి. మా పాపని మా హస్బెండ్ చూడండి ఈ బ్లాక్స్ మధ్యలో వేసేశారు. అది చాలా లోతుగా ఉంది, తను రాలేకపోతుంది, కొంచెం హెల్ప్ చేయండి అంటే మా హస్బెండ్ ఇంకా తనంతట తనే రావాలని వదిలేశారు. పాపం తనే చాలా కష్టపడి బయటకు వచ్చింది. మా పాపకి ఇక్కడ 2 బాల్స్ దొరికాయి, వాటితో కూడా ఆడేస్తుంది. మాకు పిల్లలు వెనక తిరిగి తిరిగి కాలు నొప్పి వచ్చాయి, కానీ వాళ్ళకైతే అసలు కాలు నొప్పులు రాలేదు ఏంటో, ఒకటే ఆడుతున్నారు నాన్ స్టాప్గా. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప రోపును ట్రై చేస్తుంది. వావ్ భలే వస్తుంది కదా ఫాస్ట్గా. ఇప్పుడు మావాడు కూడా ట్రై చేస్తున్నాడు. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లో. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి ఎలా జంప్ చేస్తున్నాడు. ఎంత ఎనర్జీ కావాలి కదా అలా జంప్ చేయాలంటే. ఇక్కడ చూడండి మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు, ఇక్కడ భలే జంప్ చేస్తున్నారు కదా. అమ్మాయిలు జంప్ చేస్తుంటే భలే ముద్దు ముద్దుగా ఉంది కదా. మా అబ్బాయి ఇంకా మా గ్యాంగ్తో ఆడింది సరిపోలేదని ఇంక వేరే గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు ఆడటానికి. అక్కడ కూడా మా అబ్బాయితో పాటు చాలామంది భలే జంప్ చేస్తున్నారు కదా.
ना वीडियो मीकु नच्चिते ना वीडियो लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी अलागे ना चैनल नु कूडा सब्सक्राइब चेसुकोंडी थैंक्स फर् वाचिंग मई वीडियो।